ఒక ఫైర్ బ్రాండ్ బలమైన అభ్యర్థిని తిరుపతి బరిలో దించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొంతవరకు అయినా ఓట్లు సంపాదించి తమ పరువు ఉనికి చాటుకోవాలని చెప్పి ఆరాటపడుతోంది, తాపత్రయపడుతోంది. దానికి కారణం అటు జనసేన బీజేపీ పొత్తులు కొంతవరకైనా మనం ఉనికిని చాటుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మొదట బాగానే వరకలేశారు. తర్వాత జనసేన బీజేపీ మధ్య కొన్ని పొరపచ్చలు వచ్చినట్లు అనిపించాయి. అదే సమయంలోనే తెలంగాణ బీజేపీ నాయకులు జనసేన మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తిరుపతి వాళ్లే పోటీ చేయాలి జనసేన అని అనుకున్నారు. ఆ తర్వాత బీజేపీ పోటీ చేస్తుంటే నోటకైనా ఓటేస్తామని చెప్పి కొందరు తీర్మానించుకున్నారు. పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చే ఒక సామాజిక వర్గం కూడా అలాగే తీర్మానించుకుంది. ఇవన్నీ బీజేపీని భయపెట్టాయి. సో అదే క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నాయకులు మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థితో సహా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా మనం చూసాం. కలిశారు తనను, ఆ రోజే మనం మాట్లాడుకున్నాం. కలిసిన రోజే ఏమని, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిసియేట్ చేశారు ఇంతకుముందు రత్నప్రభ గారు, కాబట్టి తన మీద పవన్ కళ్యాణ్ పాజిటివ్గా లేరు అని చెప్పి బలంగా వార్తలు వచ్చాయి. అండ్ అదే సమయంలోనే రత్నప్రభ గారు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిసియేట్ చేసిన ఆ విషయాలు వేరు, ఆ సందర్భం వేరు, ఆ ప్రశంసలు పక్కన పెట్టి నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి తాను పవన్ కళ్యాణ్ను కోరారు అని కూడా మనం మాట్లాడుకున్నాం. అదే నిజమని చెబుతూ నిన్న ప్రెస్ మీట్లో కూడా రత్నప్రభ గారు క్లారిటీ ఇచ్చారు. అప్పుడు ప్రశంసించిన సందర్భం వేరు, ఆ విషయం వేరు, బట్ ఇది రాజకీయం, ఇక్కడ పోటీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రత్యర్థులే, ఎవరు మంచి చేసినా మంచే అని చెప్పాను, అప్పుడు కూడా అలాగే చెప్పాను అని చెప్పి తాను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసుకుంటేనే పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తారు అని చెప్పారు. అండ్ అదే సమయంలోనే నిన్న తిరుపతికి వచ్చినటువంటి కీలక నేత నాదెండ్ల మనోహర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తారు అని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించారు. ఈ తాపత్రయమంతా కూడా ఉనికి చాటుకోవడం కోసం. కారణం ఏంటి అని అంటే బీజేపీకి అప్పుడు సాంప్రదాయక ఓటు బ్యాంకు లేదు. జనసేన వర్గాలు కనుక వాళ్ళకు మద్దతు ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ నోటాతో పోటీ పడే పరిస్థితి. ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి కొంతవరకైనా పోటీ చేస్తే వాళ్ళకేముంది, కొన్ని ఓట్లైనా కనుక అట్లీస్ట్ డిపాజిట్ అయినా దక్కించుకునే పరిస్థితి ఉంటుంది, లేకపోతే డిపాజిట్ కూడా దక్కని పరిస్థితికి బీజేపీ పడిపోయిన ఆశ్చర్యం లేదు. మరోవైపు ఇప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడ ఎవరు ప్రచారం చేసుకున్నా ఆ ప్రచారం చేసుకున్నట్లు కూడా కనిపించదు. కారణం ఏంటి అంటే జనాలను అట్రాక్ట్ చేసే ఫేస్ లేదు, జనాలను అట్రాక్ట్ చేసి ఆ క్యాడరు లేదు, గ్రౌండ్ లెవెల్ నుండి కార్యకర్తలు లేరు, ఒక ఎక్కువగా జనాన్ని గ్యాదర్ చేయగలిగే ఆ అట్రాక్టివ్ ఫేసు లేదు, నాయకులు లేరు. అటువంటిప్పుడు అక్కడ ప్రచారం చేసినట్లయినా అనిపించాలి అన్నా కూడా వాళ్ళకు ఒక జన సమూహం కావాలి. ఆ జన సమూహం కావాలి అన్నా కనుక పవన్ కళ్యాణ్ గారు రాక తప్పదు ప్రచారానికి. ఆయనన్నా వస్తే అంటే నాలుగు ఊగుతారు, బాగా బ్రహ్మాండంగా నాలుగు ఆవేశపూరితమైన మాటలు మాట్లాడతారు, ఏదో కొంచెం దానికి ఒక అటెన్షన్ వచ్చే విధంగా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు, ఇటువంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఉన్నటువంటి పిల్లలు మొత్తం ఉంటారు, అదంతా కనుక సీఎం సీఎం అని ఊగుతూ ఉంటారు. ఇటువంటి ఏవో ఒక స్పెషల్ అట్రాక్షన్స్ అన్న అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ ప్రచార ఊపైన కావాలి కాబట్టి బీజేపీ అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వీలైనంత వరకు మచ్చిక చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు నిన్న మరో స్టేజ్కి వెళ్ళాయి. మరో స్టేజ్కు వెళ్ళేసి నిన్న జనసేన బీజేపీ సంయుక్త సమావేశం అనేది ఒక ఏర్పాటు చేసి ఆ సంయుక్త సమావేశంలో మాట్లాడినటువంటి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గారికి పవన్ కళ్యాణ్ అక్కడికి పిలిపించి జనసేన మద్దతు కూడగట్టుకునే ఒక మంచి ఉపాయాన్ని కనుక్కున్నారు. ఆ ఉపాయం ఏంటి అంటే అటు పవన్ కళ్యాణ్కైనా జనసేన అభిమానులకైనా వినసొంపుగా ఉండేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం, లేకుంటే సీఎం 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 అని అరవాలి. ఆ వాయిస్ అనేది వాళ్ళకి చాలా వినసొంపుగా ఉంటుంది. సో ఆ పదం ఒకటి. నెక్స్ట్ ఏం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి మాట్లాడాలి బీజేపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సిబిఐ చేతిలో ఉండడం, దీని గురించి మాట్లాడాలి. సారీ, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చాలా దగ్గరగా గమనిస్తూ ఉంది కేంద్రం. ఎప్పుడైనా కనుక చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అనే విధంగా అటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి కావాలి. అలా కనుక చేయగలిగితే వాళ్ళు ఎక్కలేని ఆనందాన్ని పొందుతారు. నిన్న సంయుక్త సమావేశంలో కూడా సోము వీర్రాజు గారు అవే చేసుకుంటూ ఆ బీజేపీ జనసేన తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అయిపోయా ఇంకా అరుపులు కేకలే, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు, ఇంకా చాలు వీళ్ళు ఇంకా మళ్ళీ జై బీజేపీ అనడానికి. సెకండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆయన చరిత్ర అంతా సిబిఐ గుప్పెట్లో ఉంది అన్నారు. ఇంకా చాలు, ఇంకా కొన్ని గుంపులు బయలుదేరడానికి తిరుపతికి, అక్కడ ఊగడానికి. నెక్స్ట్ ఇంకో మాట ఏమన్నారు, కేంద్ర మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిశ్చితంగా గమనిస్తుంది అన్నారు. ఇంకా అయిపోయాయి.
ఈ మూడు విషయాలు అంటే ఒక ఉపాయాన్ని వీళ్ళు వేసుకొని ఆ పవన్ కళ్యాణ్ ప్లస్ జనసేన మద్దతు ఎలాగో అలా తీసుకొని కొన్ని ఓట్లైనా అక్కడ ఉనికి చాటుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు. అండ్ అదే సమయంలో ఇక్కడ రత్నప్రభ గారు కూడా కొన్ని సామాజిక వర్గ నేతలతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాను ఇక్కడ ఇంకొకటి ఏముంది అని అంటే అక్కడ మిగిలిన ఇద్దరు అటు గురుమూర్తి కానీ ఇటు పనభాగ లక్ష్మి గారు కానీ ఇద్దరు కనుక దళితులైనా అంటే ఐ మీన్ మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, రత్నప్రభ గారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అందుకని ఇక్కడ తాను రత్నప్రభ గారు ఆ తన సామాజిక వర్గ చెందిన నాయకులతో కనుక సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు అడుగుతూ ఉన్నారు. చాలామంది నాయకు ఆ జిల్లాకు చెందినటువంటి ఈ సామాజిక వర్గ నాయకులు కూడా రత్నప్రభ గారిని కలిశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా వ్యతిరేకించి విమర్శించి తన మీద పంచులు సెటైర్లు నిత్యం వేస్తూ ఉండే కత్తి మహేష్ కూడా ఆ అన్న కూడా ఏమంటారు రత్నప్రభ గారిని కలిసి మరి ఏం మాట్లాడారు ఏం చర్చించారో తెలియదు. కానీ పోటీ చేయబోయే బీజేపీ జనసేన అలయన్స్ నుంచి పోటీ చేయబోయే రత్నప్రభ గారిని కత్తి మహేష్ కలిశారు. సో ఇది ఒక సామాజిక వర్గ ఓట్లను ఏమైనా కనుక కొంతవరకు కనుక అటు ఏమంటారు మౌలు చేసి ఇటు పవన్ కళ్యాణ్కి బలంగా ఉండే ఇంకో సామాజిక వర్గం అక్కడ ప్రశాంత చాలా ప్రభావం చూపుతారు వాళ్ళు. వాళ్ళ ఓట్లు కనుక ఇలా అంటే ఇలా సంపాదించి మొత్తం మీద సరే గెలుపు సంగతి పక్కన పెట్టినా కూడా తెలుగుదేశాన్ని దాటి రెండో ప్లేస్కు రాగలిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం మనమే మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి ఆ సిగ్నల్స్ను పంపించినట్లు ఉంటుంది పబ్లిక్లోకి. సో దట్ దాని ద్వారా ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో ఆ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీ వైపు కాకుండా వ్యతిరేక ఓటు మా వీళ్ళ వైపు తెచ్చుకొని అండ్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళకి తెలుగుదేశం ప్రత్యామ్నాయం కాదు అనిపించినప్పుడు వాళ్ళను కూడా ఇటువైపు లాక్కోగలిగితే నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి ప్రధాన ప్రతిపక్షంగా ఆయన అవతరించవచ్చు. తద్వారా ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఆయన బాగా వేయచ్చేమో అని చెప్పి వీళ్ళైతే చాలా చాలా ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆలోచించే అటువైపుగానే నిర్ణయాలు అయితే తీసుకొని ఈ తిరుపతి ఉప ఎన్నికనే దానికి వేదికగా అయితే చేసుకోవాలని చెప్పి వీళ్ళైతే ఆలోచిస్తున్నారు. బట్ జనాలు ఎలా రెస్పాండ్ అవుతారు, వీళ్ళని అసలు ఏం చూసి వీళ్ళకు ఓట్లు వేయాలి అని చెప్పి జనాలైతే ఎక్కడికక్కడ నిలదీసే చైతన్యం తిరుపతి ప్రజల దగ్గర ఉంది అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే ఒక్క రీజన్ వీళ్ళకు ఎందుకు ఓట్ వేయాలి అన్న ఒక్క రీజన్ అయినా వీళ్ళు కనుక జనాలను కన్విన్స్ చేయగలిగితే వీళ్ళకి జనాలు ఓట్లు వేస్తారేమో. అలా ఏం లేకుండా భవిష్యత్తులో చుక్కలు చూపెడతాం, తిరుపతిని అభివృద్ధి చేస్తాం, కేంద్ర మంత్రి పదవి ఇస్తాం, అవి ఇవి అని చెప్పి గాలి మాటలు ఎన్ని మాట్లాడినా 2014 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు కేంద్రాన్ని పరిపాలించుకుంటూ మాట్లాడినవన్నీ గాలి మాటలే అని చెప్పి ఆ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, తిరుపతి ప్రజలు కూడా ఇంకా బాగా తెలిసి ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను. చూద్దాం వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో.